మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా ఊరవకొండ పట్టణంలో భారీ వర్షం కురిసింది. వారం రోజులుగా తీవ్ర ఎండ వేడిమికి ఇబ్బంది పడిన జనం మిట్ట మధ్యాహ్నం కురిసిన వర్షానికి ఉపశమనం పొందారు. గంటపాటు కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ వర్షం నీటితో నిండిపోయాయి. కాలువలు పొంగి ప్రవహించాయి. టవర్ క్లాత్ సర్కిల్ ప్రాంతంలో వర్షపు నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు అరగంట పాటు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దర్గా నుంచి పాతపేటకు వెళ్లే దారిలో పెద్ద ఎత్తున వర్షం నీరు నిలిచిపోయింది. అదేవిధంగా పలు కాలనీల్లో వర్షపు నీరు ఇళ్లలోకి వచ్చి చేరింది. దీంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఊరవకొండ పట్టణంలో వర్ష నీరు రోడ్ల మీద నిలవైపోయింది. అయితే దాని మీద మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. విజయ్. రామారావు, అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ వర్షం అయితే కురిసిందని చెప్పవచ్చు. అయితే గత వారం రోజుల నుంచి ఎండ వేడిమి తీవ్రంగా ఉండి ఒక్కసారిగా వర్షం రావడంతో ఉరవకొండ ప్రజలైతే ఊపిరి పీల్చుకున్నారు. అయితే గతంలో నుంచి అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వర్షం దంచి కొడుతున్నా కానీ రాయలసీమ ప్రాంతానికి అయితే వరుణుడు మొహం చాటేశాడని అయితే చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా దేశవ్యాప్తంగా అయితే ప్రతి రాష్ట్రంలోనూ వర్షాలు ముంచెత్తుతున్నా పూర్తిగా వర్షాభావంతో అనంతపురం జిల్లా కొట్టుమిట్టాడుతుందని చెప్పాలి. అయితే ఇప్పుడు కూడా వర్షాలు లేక అనంతపురం జిల్లాలో వ్యాప్తంగా రైతులు కూడా పంటలు కూడా సరిగ్గా వేసుకునే పరిస్థితి ఉంది. కాకపోతే గత వారం రోజుల నుంచి అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఏదో ఒక చోట వర్షం అయితే కురుస్తూనే ఉంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో ఉరవకొండ ప్రాంతంలో అతి భారీ వర్షం అయితే కురిసిందని చెప్పవచ్చు. అయితే భారీ వర్షానికి ఉరవకొండ రహదారులు పూర్తిగా జలమయం అయ్యాయని చెప్పవచ్చు. అయితే ఈరోజు శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు చేసి ముస్లిం సైతము నమాజ్కు వెళ్ళడానికి అయితే తీవ్ర ఇబ్బందులు పడినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ ఒక్కసారిగా వర్షం రావడంతో రైతుల్లో అయితే ఆనందం వెళ్లి ఉబ్బుతోంది రామారావు. అంటే ఇప్పుడు వర్షాకాలం వర్షం అనేది వస్తుంది, అది వరదలు అనేది నిలుస్తాయి అనేది ఇది కామన్ అండి. కానీ రెగ్యులర్గా ఇది ప్రాసెస్ ఉంటుంది. కానీ రోడ్ల మీద నీళ్లు నిల్వ అయిపోవడం అనేది అది కరెక్ట్ కాదు కదా. ప్రభుత్వం ఈ వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుగానే 1-2 మంత్స్ బిఫోరే మరి అవన్నీ కూడా మ్యాన్ హోల్స్ క్లీన్ చేయడం కానీ అలాంటివి ఏమైనా చేయాల్సిన అవసరం ఉంది కదా. ఎందుకు అక్కడ అలా జరగలేకపోతుంది? అయితే తీవ్ర వర్షాభావం ఉన్న అనంతపురం జిల్లాలో అయితే అప్పుడప్పుడు మాత్రమే వర్షాలు కురుస్తుంటాయని చెప్పవచ్చు. అయితే మొత్తానికి ఇలాంటి వర్షాలు కురుస్తాయనే ముందు జాగ్రత్త నాయకులు లోపించిందనే స్పష్టమవుతుంది. అయితే గత ప్రభుత్వంలో కూడా ఇటువంటి ఏవే కానీ అంటే పట్టణాలకు సంబంధించిన డ్రైనేజీ వ్యవస్థ కానీ మురుగునీటి కాలువలు కానీ పూర్తిగా వీటిపైన దృష్టి సారించలేదని అయితే చెప్పవచ్చు. అయితే కొత్తగా వచ్చిన ప్రభుత్వం వీటిపైన ప్రత్యామ్నాయాలు అయితే చేస్తుందని నాయకులు అంటున్నారు. అయితే ఇట్లాంటి పరిస్థితి ముందుకు రాకుండా అయితే చూస్తామని చెప్పి అయితే ముఖ్యంగా ఉరవకొండ ప్రాంతం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాన్ని పూర్తిగా డెవలప్ చేస్తానని అయితే ఇప్పటికే పయ్యావుల కేశవ్ కూడా పలు దఫాలుగా అన్న సంఘటనలు అయితే తెలుస్తున్నాయి రామారావు. రైట్ విజయ్, థ్యాంక్ యూ. హైగా హైగా మాల్ నైనా